ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా బెతలహేములో మేము చూసి వచ్చిన విషయాలను చూపించబోతున్నాం. బోయాజు పొలమును ఈ రోజున మరల చూస్తున్నాం. బెతలహేము గ్రామమును మనం ఎరుగుదాము. బెతలహేముకు చాలా హిస్టారికల్గా చారిత్రాత్మకంగా మంచి పేరున్నది. బెతలహేములోనే యేసుక్రీస్తు జన్మించాడన్న విషయం మనకు బాగా తెలుసు. అంతేకాదు బెతలహేములోనే దావీదు కూడా జన్మించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎలిమెలకు నయోమిలు దేవుని చేత దీవించబడిన వారు. ఈ బెతలహేములో నుంచి కరువు కలుగుద్దేమోనని భయపడి ప్రక్కనే ఉన్న మోయాబు దేశానికి వెళ్ళటం మనం ఎరుగుతాం. అక్కడికి వెళ్ళినప్పుడు వారి బిడ్డలు మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవడం, కొద్ది సంవత్సరంలోనే 10 సంవత్సరంలోనే ఆ ఇంటిలోని వారి కుమారులు మహలోను కిలియోను వారి తండ్రి మరణించటం మనం ఎరుగుతాం. నయోమి రూతు ఓర్ఫాలు మిగిలిపోయారు. తన దేశంలోని ప్రజలను ప్రభు దేవు దీవించాడని ఎరిగిన నయోమి తిరిగి బెతలహేము రావడానికి ఇష్టపడినప్పుడు ఓర్ఫా ఓరూతులు కూడా మేము వస్తామన్నారు. అయితే ఊరి గమన వరకు వచ్చినప్పుడు ఓర్ఫా ముద్దు పెట్టుకొని తన అత్తను విడిచినట్లుగా, రూతు తన అత్తను హత్తుకొని బెతలహేమునకు వచ్చినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. చేదైపోయిన నయోమి జీవితం మరలా మధురంగా మారినట్లు, రూతును బోయాజు వివాహం చేసుకున్నట్లుగా, ఆ రూతు బోయాజులకు జన్మించిన ఓబేదు అనే కుమారుడు గొప్ప ఆదరణ కలుగు చేయడానికి నయోమికి కలుగు చేయటము, ఆ వంశంలో నుండి జెస్సీ రావటము, యెష్షే రావటము, యెష్షే కుమారుడిగా దావీదు జన్మించటం అన్న సంగతులు మనం బాగా ఎరుగుదాము. ఆ యొక్క దావీదు ఈ పట్టణంలోనే జన్మించి ఉన్నాడు. కాబట్టి ఇదిగో దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అన్న విషయాన్ని తెలియచేసి ఉన్నాడు. అంతేకాదు భార్య యోసేపులకు ప్రధానమైనప్పుడు జనాభా సంఖ్యలను రాయబడవలసి వచ్చినప్పుడు యోసేపు వారి పితరుల గ్రామాలకు వెళ్ళవలసింది అనగప్పుడు, కాబట్టే యోసేపు ఈ యొక్క దావీదు వంశములో నుండి వచ్చినవాడు, బెతలహేము నుండి వచ్చినవాడే కనుక బెతలహేముకు రావలసి వచ్చింది. ఇక్కడ స్థలము లేనందున అక్కడే మరియ యేసు ప్రభువుకు జన్మమిచ్చింది. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ సువార్తను ఇదిగో బోయాజు పొలంలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. ఇది బోయాజు పొలము, బెతలహేము గ్రామము. దేవదూతలు పరలోకము నుండి దిగివచ్చి ప్రభువును గురించిన సత్య సువార్తను, లోక రక్షకుడు జన్మించాడన్న సంగతిని తెలియజేసిన పవిత్రమైన స్థలంగా ఉంది. హల్లెలూయా. ఈ బెతలహేముకే ఎఫ్రతా అనే మరో పేరు కూడా ఉంది. అంటే సమృద్ధి గలది అని అర్థం వచ్చే భావంగా ఉంది. అంతేకాదు ఈ బెతలహేము సిటీ ఆఫ్ డేవిడ్ అని కూడా పిలువబడుతుంది. దావీదు పట్టణం కూడా అని కూడా ఈ బెతలహేము పిలువబడుతుంది. కారణం దావీదు ఈ బెతలహేములోనే పుట్టి ఉన్నాడు. మీకు తెలుసు కదా బోయాజు రూతును వివాహం చేసుకున్నాక ఆ వంశంలో నుండి ఓబేదు, ఆ వంశంలో నుండే దావీదు, దావీదు వంశంలో నుండే యేసుప్రభు జన్మించి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకముందే ఈ స్థలము బోయాజు రూతులకు చెందినదిగాను, ఈ పొలము బోయాజు పొలముగాను ఉన్నది. ఈ బోయాజు పొలములో రూతు ద్వారా వచ్చిన దావీదు వంశములకు చెందినవాడే యోసేపు కనుక బెతలహేముకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బెతలహేము పొలములలో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటుండగా పరలోకము నుండి దూత కనపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని తెలియజేశారు కదా. అది ఈ పట్టణమే, ఈ యొక్క స్థలంలోనే, ఈ ప్రాంతంలోనే, బోయాజు పొలమనే ఈ ప్రాంతంలోనే గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండగా పరలోకమందు నుంచి దూత ప్రత్యక్షమై వారికి ఈ శుభవర్తమానము, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో శుభవర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను, నేడు దావీదు పట్టణమందు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు లోక రక్షకుడిగా, నిజ రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడన్న వార్త మొట్టమొదటిగా ఈ యొక్క గొర్రెల కాపరులకే చెప్పబడింది. హెరోదు రాజు గృహంలో పుడతాడని, యెరూషలేములో జన్మిస్తాడని అనేకులు భావించారు. కానీ ఈ అన్ని గ్రామాలలో చిన్నదైన బెతలహేమ గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ చిన్న గ్రామంలో బెతలహేమలో ప్రభువు జన్మించాడు అన్న విషయాన్ని మనం ఎరుగుదాం. గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండగా పరలోకమందున్న దూత వారికి ప్రత్యక్షమైనది. వాళ్ళు ఆశ్చర్యపడినప్పుడు భయపడకుడి ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను, ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడన్న సంగతిని తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ఈ స్థలంలో బోయాజు పొలం అనబడేటువంటి ఈ స్థలంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకునేటువంటి ఈ స్థలంలో ఆనాడు దేవదూత ప్రత్యక్షమై యేసుక్రీస్తు జననాన్ని గురించి తెలియజేయవచ్చినటువంటి స్థలము ఇదేగా ఉంది. ఇప్పుడు చక్కగా ఈ యొక్క స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఆ రోజుల్లో గొర్రెల కాపరులు పేదవారిగా ఉన్నారు, వారి యజమానుల దగ్గర వారు పనిచేయవారిగా ఉన్నారు. వారు నివసించిన గుహ ఇక్కడ ఉన్నది. 2000 సంవత్సరముల క్రితము వారు నివసించిన గృహ ఇంకెక్కడ ఉన్నది, అటు వెళ్ళి మనం చూడబోతున్నాం. అలాగే ఇప్పుడు కట్టినటువంటి ఒక ఆలయము గుర్తుగా దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే ఇక్కడ ఈ మధ్య 1954 సంవత్సరంలో ఈ గొర్రెల కాపరులకు గుర్తుగా ప్రభు దూత దర్శించిన స్థలముగా ఇక్కడ ఒక చక్కటి ఆలయం కట్టబడి ఉన్నది. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది. బోయాజు పొలమునబడే ఈ స్థలములో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటుండగా ప్రభు దూత ప్రత్యక్షమై భయపడకుడి ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, ఇదిగో రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడన్న సంగతి మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు జనన విధానమును గురించి, ఆయన జననాన్ని గురించి మొట్టమొదటిసారిగా తెలియపరచబడిన గొర్రెల కాపరులు ఎంత ధన్యులో మనం గుర్తించి ఆ సామాన్యులైన పేదలైన వారిని ప్రభు ఎంత ప్రేమించాడో, ఆకాశము నుండి వారికి వర్తమానం ఎలా తీసుకుని వచ్చున్నాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కాపరులు ఇక్కడే గొర్రెలు కాసుకొని ఇక్కడే గొర్రెలతో పాటు ఆ చిన్న గుహలో ఉండేవారని ఆ చరిత్ర చెప్తున్నది. వాళ్ళు పేదవారు, సామాన్యులైనప్పటికీ పరలోకము నుండి దేవుని చేత ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తు జనన విషయమును మొట్టమొదటిగా తెలియజేయబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ముందుకు వెళ్ళి ఆ కేవ్ను అలాగే మందిరాన్ని చూద్దాం. హలో, బెతలహేమ్లో మనం ఉన్నాము. బెతలహేమ్లో గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆకాశం నుండి దూత వారికి ప్రత్యక్షమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం కదా. ఆ గొర్రెల కాపరులు వారు గొర్రెలు కాచుకుంటున్న స్థలమే ఇది. వారు ఒక గుహలో లేక ఇదిగో ఈ చిన్న ఈ గుహలో వారు ఈ కేవ్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళు చాలా పేదలైన వారిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఉన్నారు. వారి యజమానుల దగ్గర వారు పనిచేయవారు ఉన్నారు. వారు సొంత ఇల్లు కూడా లేని వారిగా ఈ కేవ్నే వారి గృహాలుగా ఉంచుకున్న వారిగా ఉండటం గమనిస్తున్నాం. అయినప్పటికీ దేవుని ప్రేమ పేదల పట్ల ఎంత ఎక్కువగా ఉన్నదో ఇక్కడ గమనిస్తున్నాం. దేవదూతలు హెరోదురాజు దగ్గరకో లేక శాస్త్రులు పరిశీలుల దగ్గరకో వెళ్ళలేదు, కానీ సామాన్యులైన గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న సంగతి తెలియచేయటం ఎంత ఆశ్చర్యకరమైన సంగతో. ప్రభు పేదలను ప్రేమిస్తున్నాడని, దీనులను ప్రేమిస్తున్నాడని, దిక్కులేని వారిని ఆదరిస్తున్నాడన్న సంగతిని, నశించిన దానిని వెతికి రక్షిస్తున్నానికే వచ్చానన్న సంగతిని మనం అక్షరాలు చూస్తూ ఉన్నాం. ఈ కేవ్ని చూసినట్లయితే గొర్రెల కాపరులు వారు మంట వేసుకొని ఈ చలిలో ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ వాళ్ళు సామాన్యమైన పేదలైన వారిగా ఉండటం గమనిస్తుంది. వారు వాడినటువంటి కొన్ని పరికరాలు కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇక్కడ ఈ బైన్ ప్రెస్ చూస్తున్నాము. ఇక్కడ పిండి రుబ్బే ఒక చిన్న తిరుగల్ లాంటిది ఉన్నది. అలాగే అక్కడ ఒక చిన్న
ఈ యొక్క పరికరాలు మీరు చూసినప్పుడు సామాన్యులైన పేదలైన వాడుకునేటట్టుగా ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఈ సామాన్యమైన జగ్గును చూస్తున్నాము. ఇక్కడ వీటన్నిటి విషయంలో చూసినప్పుడు ఈ చిన్న కేవ్ లో ఈ యొక్క చిన్న స్థలాన్ని దేవుడు ప్రేమించి వారికి అవసరమైన వాటిని వీడు ఇచ్చినట్లుగాను దేవుని నామానికి మహిమ వచ్చినట్లుగా చిన్న ప్రాంతాన్ని పేదలను సామాన్యులను దేవుడు ఎన్నుకున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ అక్షరాలు చూస్తున్నాం. దేవుడు తన నామానికి మహిమ తీసుకుని వచ్చినట్లు పేదలను ప్రేమించే దేవుడని సామాన్యులను ప్రేమించే దేవుడని మనం గుర్తించి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. ధనవంతులను సిగ్గుపరచుటకు పేదవారిని, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని నీవు ఎన్నుకున్న రైతేగా నాయన మమ్మల్ని ఎన్నుకొని నీ ప్రేమను ప్రకటించినందుకు వందనము. క్రీస్తునామ నడుచున్నాము తండ్రి, ఆమేన్. బోయాజు పొలం అనే స్థలంలో మనం ఉన్నాం. బెతలహేములో బోయాజు పొలంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆకాశం నుండి దేవదూతలు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడన్న సంగతిని ఇదే స్థలంలో దేవదూతలు సామాన్యులైన పేదలైన గొర్రెల కాపరులకు తెలియచేసిన సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ యొక్క దేవదూతుల ఆకాశం నుండి ప్రత్యక్షమైన స్థలం ఇదే, సామాన్యులైన గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకున్న స్థలం ఇదే. ఇప్పుడే మనం ఆ గొర్రెలు కాపరులు ఉండే కేవ్ చూసి వచ్చాము. వారి గుర్తుగా ఇక్కడ 1954 ఇక్కడ ఒక ఆలయం కూడా కట్టబడింది. ఇది బెతలహేము. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా బోయాజు స్థలం అని పిలువబడింది. దావీదు కూడా బెతలహేములోనే జన్మించాడు, అందుకనే దావీదు పట్టణమైన బెతలహేమ్ అని పిలువబడింది. రొట్టెల ఇల్లు అని అర్థమిచ్చే బెతలహేమ్ అని ఉన్నది. ఎఫ్రతా అనే మాట కూడా సమృద్ధి అనే మాటను చూపిస్తూ ఉంది. అదే స్థలము ఈ యొక్క స్థలము. ఈ రోజున ఇక్కడ నిలబడి మన ప్రభువు నిజమైన వాడని, ఆయన జననాన్ని గురించి మొట్టమొదటిగా లోక రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడన్న సంగతి దేవదూతలు సామాన్యులైన గొర్రెల కాపరులకు తెలియజేసిన స్థలం ఇదేనని చెప్పడానికి ప్రభునందు ఆనందిస్తున్నాం. ఈ చర్చలోకి వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. దేవదూతలు పరలోకము నుండి బెతలహేములో ఉన్న గొర్రెల కాపరులకు కనబడి ప్రజలందరికీ కలుగుబో శుభవర్తమానము నిన్ను మీకు తెలియచేయుచున్నాను అన్న మాటలు తెలియచేసిన స్థలానికి గుర్తుగా ఈ చక్కటి ఆలయం ఇక్కడ కట్టబడింది. ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ఈ యొక్క ఆలయాన్ని 1954 నిర్మించున్నాడు. మీరు పైన చూసినట్లయితే ఒక కేవ్ రూపంలో ఉండటము, సన్ కిందకి రావడానికి అనుకూలంగా ఉండటం ఇక్కడ చూస్తున్నాం. ఇదొక పవిత్రమైన స్థలంగా, దేవదూతలు మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి లోకరక్షకుణ్ణి గురించి తెలియజేసిన స్థలంగా మనం గుర్తిస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న చాపల్ కట్టబడి ఉంది. ఇదిగో ఇక్కడ దేవదూతలు ఆకాశం నుండి కనబడటం, గొర్రెల కాపురులకు ఈ కేవ్లో ఒక గుహలాగా ఉన్న స్థలంలో దేవదూతలు ప్రత్యక్షమవటం, గొర్రెల కాపురులతో లోకరక్షకుడు మీకు వరకు జన్మించారని చెప్పబడటం చూస్తున్నాం. ఈ గొర్రెల కాపురులు గొర్రెలు కాసుకునే ఈ స్థలం నుండి యేసుప్రభు జన్మించినటువంటి బెతలహేములో జన్మించిన ఆ స్థలం ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి గొర్రెల కాపురులు పరుగు పరుగున వెళ్ళి అక్కడ ప్రభువును వారి తల్లిదండ్రులు చూసి ఉన్నారు. ఇదిగో బెతలహేములోనికి వచ్చి అక్కడ మరియా యోసేపులను, బాలుడైన యోసేపును చూస్తున్నాడు. బెతలహేములో ఈ గొర్రెల కాపరులు వాళ్ళు తెచ్చిన కానుకలను చెల్లించి ప్రభువును దానించారు. దేవదూతలు సర్వోన్నతమైన స్థలమైన దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వానికి భూమి మీద సమాధానం అని చెప్పడం చూస్తున్నాం. ఆ తరువాత ప్రభువును దర్శించిన తర్వాత వాళ్ళు వారి కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి అందరికీ చెప్పుకుంటూ సంతోషంతో మేము రక్షకుడిని చూస్తున్నామని పాటలు పాడుకుంటూ తిరిగి వెళ్ళినట్లుగా ఇక్కడ ఈ యొక్క స్థలంలో చూస్తూ ఉన్నాం.
బెతలేములో మనం ఉన్నాము, యేసుప్రభు జన్మించిన స్థలంలో మనం ఉన్నాము. ఇది యేసుప్రభు జన్మించిన స్థలంలో ఒక పెద్ద చర్చ్ అక్కడ కట్టబడి ఉంది. ఇప్పుడు ఈ చర్చిలో మనం వెళ్తున్నాము. ఇదే బెతలేహేము, యేసుప్రభు జన్మించిన స్థలము. ఇక్కడ ఒక కేవ్లో ఆ రోజుల్లో ఆ స్థలంలో యేసుప్రభు జన్మించాడు. ఈ లోపలికి వెళ్తున్నాము. యేసుప్రభు దగ్గర చూడాలంటే ఎవరైనా సరే వంగి వెళ్ళాలి. ఈ బెతలేహేము మందిరంలోనికి వెళ్ళడానికి ఇలాగ వంగి లోపలికి వెళ్ళవలసి ఉంది. Anybody can come and see Christ, but without kneeling down, we can't see Him. ఎవరైనా క్రీస్తును చూడటానికి రావచ్చు, కానీ తమ తాము తగ్గించుకోకుండా ప్రభువును చూడలేరు. క్రీస్తును చూడటానికి ఎవరైనా రావచ్చు, కానీ తమ తాము తగ్గించుకోకుండా వారు ప్రభువు దగ్గర రాలేరు. ఆనాడు జ్ఞానులు ఒంటల మీద దిగినప్పుడు ఒంటలు దిగి వంగి ప్రభువు నా కేవ్లోనికి వెళ్ళి ఆయన్ని చూశారు. ఈ యొక్క బెతలహేమ ఎంట్రన్స్ ఆ ద్వారంగా ఉండింది. ఆ తర్వాత క్రూసైడర్స్ వచ్చినప్పుడు ఆర్చ్ కట్టారు. అయితే ఆ తర్వాత యొక్క గుర్రాల మీద లోపలికి మనుషులు వెళ్తున్న వాళ్ళని వెళ్లకుండా ఎవరైనా వెళ్ళాలంటే ఒంటరిగా వంగి మాత్రమే మనుషులు మాత్రం వెళ్ళినట్లుగా ఒక చిన్న ద్వారాన్ని మొట్టమొదటి దినాల్లో యేసుప్రభు జన్మించినప్పుడు ఎలాగో గుహకు ఒక చిన్న ద్వారం ఉందో అలాగో చిన్న ద్వారం ఉంది. ఈరోజు ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే ఆ చిన్న ద్వారం గుండానే వెళ్ళవలసి ఉంది. బెతలహేమ్ చర్చ్ ఆవరణలో మేము ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూశారు కదా, ఆనాడు గొల్లలు తెలియచేసిన సమాచారం ఎంత నిజమో. ఆనాటి గొల్లలు ఆ మాట విని ఆ పొలంలో నుండి బెతలహేములోనికి వెళ్ళడానికి ఇంచుమించు 4 కిలోమీటర్ల దూరం పరుగు పరుగున వెళ్ళి బాలుడైన యేసును మరియు యోసేపులను చూసి పరవశించారని, ఆయనను గురించి చెప్పబడిన మాటలను ప్రచురపరిచారని మనం చూస్తున్నాం కదా. మరి ఈరోజు యేసుక్రీస్తు బాలయేసుగా లేడు, కానీ ఆయన సంపూర్ణుడైన క్రీస్తుగా ఉన్నాడు. ఆయన ఈరోజు మన గర్భాలను కోరుకోవటం లేదు, కానీ మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఆయనని హృదయంలో జన్మించాలని ఆశిస్తున్నాడు. నిజమైన క్రిస్మస్ క్రీస్తును నీ హృదయంలోనికి స్వీకరించటమే, నాలో క్రీస్తు ఉన్నాడు అని సాక్ష్యమివ్వటమే. మరి అటువంటి ఆనందభరితమైన సంతోషకరమైన క్రిస్మస్ను ప్రభు మనకు ఇచ్చునుగాక.